వన్యజీవులు మా అమ్మా నాన్నలకు ఈ చిత్రం అంకితం. మాగంటి వెంకటేశ్వరరావు, ఎంఆర్సి బాబు. తిరుపతి వెంకన్న గుడి దగ్గరికి వచ్చినట్టు ఎంత మంది జనం వచ్చారంటే. రే ఉప్పరవా, చెప్పు చూసేవనరా, ఈ పాపల స్వామి థియేటర్ దగ్గరికి ఎంత మంది జనం వచ్చారో. మనం థియేటర్ కట్టినా ఈ పదేళ్లలోనూ ఎంత మంది జనం రావడం ఇదే మొదటిసారి. అక్కడ చూడు, ఆ గాలు గారు ఒక్కడ కూడా లేడు. మీటింగ్లకు వచ్చిన జనాన్ని చూసి పార్టీకి వెళుతుంది అనుకోవడం ఎంత తప్పు, థియేటర్ దగ్గరికి వచ్చిన జనం లోపలికి వస్తారనుకోవడం కూడా అంతే తప్పు. కాకపోతే ఈ జనం ఎక్కడికి ఎందుకు వస్తారా? బోసుబాబు ఏ బొమ్మ తెచ్చాడో చూసి పోదామని వచ్చుంటాడు. బొమ్మ పోస్టర్ కూడా దొరికిండదు, అందుకే అయి లేకుండా పోయాడు. సర్లేండి, బుకింగ్ ఓపెన్ చేసుకుందాం, పదండి. అగో అప్పుడే తెరవద్దు. ఆ బోసుబాబు గారు వచ్చి నా థియేటర్ ముందున్న జనాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి, అది చూసి నేను అని ఎర్రగబడి నవ్వాలి. మనతో కాంపిటీషన్ తట్టుకోలేక వాడు వాడు థియేటర్కి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడు అప్పుడు బుకింగ్ ఓపెన్ చెయ్యాలి. ఆ తరువాత ఫస్ట్ సీన్ లోనే లాగొద్దు, లేకొద్ది. ఒరే సిలుసురావా, ఏంటన్నా ఏం బొమ్మేస్తున్నారా? ఇంకా తెలుదరా అబ్బాయి గారు రావాలరా? అంటే బాబుశంకర్ రాలేదంటావా? ఇంకా రాలేదా? అసలు బయలుదేరి ఉంటారంటావా? పొద్దున బయలుదేరి ఉంటారా? మధ్యలో డాక్టర్ రిపోయేమను. అసలు ఇవాళ వస్తారంటావా? ఇల్లు గాలు ఒకటి ఏడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఏడుతున్నట్టు మధ్యలో చేస్తా నాక కొడతా నోరెత్తామంటే సంపేస్తాను. కొప్పడిపోతామంట్రా, ఒక గట్టును కట్టుకొచ్చిన ఓ బోధుడు బొమ్మే తిట్టిన పెంచిపోతే అడిగాను. ఏం తప్ప ఏంట్రా చూడరావా, తోలు కొడడానికి ఏగలు కూడా లేనట్టున్నాయి. వెంగట్కి పోక, ఒకవేళ మీ ఆలు మూసేస్తే మా ఆలు సైకిల్ స్టాండ్ చూసుకుంది. కానీ ఏంటి చూసుకునేది రా బుకింగ్ లో బొక్క, మరి అంత అలా రెచ్చిపోక. అబ్బాయి గారు వెళ్ళారు, నీ బాక్స్ బద్దలైపోయి బొమ్మట్టుకొస్తారు. అన్నగారి కట్అవుట్ కాంపిటీషన్ మళ్ళీ బై ఎలక్షన్ వస్తున్నాయా? అది ఎలక్షన్ కట్అవుట్ కాదు, బోసుబాబు థియేటర్ లో వేసే పిక్చర్ కట్అవుట్. లేట్ అయింది, రైలు కట్టడింది, బ్యాగ్ కట్అవుట్ తెచ్చి పోస్టర్ అంటించు. చేస్తారు కదండి రామా. అన్నగారు ఎలా కొత్తారా? చూడు డివిఎస్ కర్ణా దాంట్లో. అరే నామాలా, 4 రూపాయలు ఇప్పిస్తారు కానీ శుభ్రంగా పోస్టర్ అంటిద్దరా? నా దగ్గర అగ్గిపెట్టలేదు, నీ దగ్గర ఉంటే అగ్గిపెట్టేది అంటించమన్నా కదరా. ఓరే నీ గుండె మీద నా తుండు అంటించడం అంటే మంట పెట్టడం కాదురా, శుభ్రంగా మైదా పిండితో గోళ్ళ మీద అతికించమని. ఓహో ఓహో కదా, అలాగా ఏం చేయడు మామరా, అక్కడికి వెళ్ళామండి. బోసుబాబు గారి దెబ్బ, ఇలాంటి బొమ్మ ఏదో తెచ్చి నీ బుకింగ్ బొక్కడేస్తానని తెలిసే మనం బుకింగ్ ఓపెన్ చేసేద్దాం అన్నావు. నువ్వేటన్నావు, అది రావాలా చూడాలా ఏడాలా నవ్వాలా అన్నావు. ఇప్పుడు ఏటైంది, నవ్వు ఆడంత అయింది, ఏడు మనంత అయింది. చివరాఖరికి సైకిల్ స్టాండ్ లో సైకిల్ కూడా అన్నగారి బొమ్మకే వెళ్ళిపోతున్నాయి. ఏంటి తల్లి బుకింగ్ లో హ్యాండ్ పెట్టుకోసమ్మా, నువ్వు వెళ్ళలేదే? అన్నగారు సినిమా చూడలేము. మంది ఏరే పార్టీయా? కాదు, మా పేదోళ్ళందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు కదా ఆ దేవుడు, ఆయనంటే కోపం. మీ సినిమాయే చూస్తాం, ఏసేయండి. అంటే సిటీసింగ్ చేసి దీని ఒక్కదానికి షో వేసేద్దామనే. ఒక్కదండి అండి, మీరున్నారు నేనున్నాను, మేడ ఆపరేటర్ ఉన్నాడు, టికెట్లు దింపు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇక్కడ క్యాంటీన్ వాడు ఉన్నాడు, అక్కడ సోడా బండి ఉన్నాడు, మొత్తం అంతా కలిపి వేసుకుంటాం. ఏంటి వేసుకునేది కోలాటం? మనందరం టిక్కెట్ కొరకుడు సినిమా వేసుకున్నా కార్బన్ మొక్క కొంటారు కూడా డబ్బులు సరిపోవు. అయితే ఏడు చేద్దాం, ఎంత వేసి వెళ్ళిపోదాం, కరెంట్ ఖర్చు మిగులుద్ది పద. అరే
ఎరా నిప్పు వదిలిందా నీ తుప్పు బాగా ఇదిగా ఇంటికి వెళ్ళేసేస్తావు గానీ మా హాల్లోకి వచ్చే ఇంటర్వెల్ లో పొంగడాలు పొంగడాలే పురుగులు పురుగులు అని అమ్ముకోవచ్చు. పదండి మైదా పిండి కరిసేన వస్తుంది. దిగ్గు లేకుండా హాల్లో పురుగులు అమ్ముతావా? ఇదిగా మా బోసుబాబు తట్టుకోకు, జిల్లాలు బంద్ అయిపోతాయి. మరి మన కస్టమర్లందరూ చంపుచ్చుకొని గ్రూప్ డాన్సర్లో వచ్చేస్తారు. మేఘ పెద్దకండి అక్కడ అక్కడ ముందు వచ్చే గేదెలు వెళ్ళిపోతాయి. ఓ ఎగేసి వచ్చేస్తారు అక్కడ 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 రండి పోతానా. అందరూ అబ్బాయి గారి దగ్గర పంచుకుంటే లేట్ అయిపోతుంది కానీ ఆవు పాలు అబ్బాయి గారి దగ్గర పంచుకోండి, గేదె పాలు దగ్గర పంచుకోండి. రండి రండి. ఆయన పొద్దునే లేచి వచ్చింది నీ ఏదో తెత్త పాలు పంచుకోవడానికి కాదు, ఆ పాటి పాలు మా పాలు ఎరిగిపోతాడు. ఎండ తక్కువగా నువ్వు పెద్ద నాటు చేయమల్లి. మరి నువ్వు ఏమంటే ఈ సత్యనారాయణ గారి సినిమాలో బూతులు ఉన్నాయంటారు, కథలో ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నప్పుడు బూతులు కాకపోతే నీతులు వస్తాయా? ఇదిగో అందరికి నేనే పోయాలంటే లేట్ అయిపోతుంది. మరి లేట్ అయినా పర్లేదు, ఎయిటింగ్ చేస్తాం. నీ ఎయిటింగ్ మా అబ్బాయి గారితో మీటింగ్ కోసమే కదా, అయినా నాకు తెలియకడతాను. ఆ రోజున నే రోజున మిల్కే కదా, ఆ రోజున మిల్కే ఏమైనా ఇష్టపడ కలర్లో ఉంటుందా, నాదేమన్నా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుందా? ఇదిగో కామెడీని కామెడీనిగా ఉంటూ హీరో కటింగ్ లేవక. అబ్బాయి గారు మీకు ఈ మధ్య లేడీస్ పాలింగ్ తెగ పెరిగిపోతుందండి. మీ ఫిగర్ అట్రాక్షన్ చూసి చిన్నపిల్లలైనా ఓడి లేచుకుని సూర్యవా నిప్పుడు కూతురే కదా. మరేనండి ఏంట్రా చింపడుకు మన దగ్గరకు వచ్చేస్తుంది. మీకు బీట్ అయ్యడానికి వస్తున్నామండి. ఏంటో అది పెద్ద కంచు, కూతురు జాగ్రత్తగా ఉండండి. మరి బోస్ బావా ఇవాళ నుంచి నాకు పాలు పోయివా? నీకు పాడు ఉందిగా. మా పాలు పలుచుకుంటున్నాయి, అస్సలు బాగుండట్లేదు. నీ పాలు చిక్కగా ఉంటాయి అంటున్నారు అందరూ. పోయివా? ఓ లేట్రే సరే ఇంకెళ్ళు. ఏంటి కన్నాటకంటే ఓ ఇంగ్లీష్ సినిమా చూసినట్టు చూసేస్తున్నారు మా అబ్బాయి గారిని? ఈ మొక్క ఇడిసింది మీ అబ్బాయి గారి కోసమే. సాయి చెవాబు తల్లి అర్థం కాక జనం లేచి వెళ్ళిపోతారు. నాకు సాయం చేస్తావా? ఏంటి బోస్ బాబుకి నాకు మధ్యవర్తిగా ఉంటావా? అంటే బోకర్లాగానా? చిచ్చి బెదర్ లాగా తనకి నాకు లింక్ ఎడితే తల్లి. అసలే మా అబ్బాయి గారు స్వాతి ముచ్చుల కమలాసం టైపు, నువ్వు రంగళిలో ఊర్మిలాగా ఆయిరే ఆయిరే నందనారే రారీరే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి నిన్నే పెళ్ళాడతా అన్నవరకు ఆ ఒకటి పారిపోతాడు. నా ప్రేమికుడికి నేను ప్రేమ ఖైదీని కావాలి, ఏం చేయాలో చెప్పవా? నీ రుణం నేను ఉంచుకోనిలే. అమ్మాయి గారు మీరు ఇలా క్యాచ్ కొడుతుంటే నా హృదయం ఎంత ఇంచుకుపోతుందండి. నిజంగానా? ప్రమాణ పూర్తిగా అమ్మాయి గారు పై కమిడీల్లో కనపడ్డా హీరోకు ఉండాల్సిన దిశల హృదయం ఉందండి నాకు. ఈ పేచకులు అర్థం చేసుకోరు. ఎలాగోలా అతను నన్ను చేసుకునేట్టు చేయవా? చేసుకునేటట్టు చేస్తావు కూతంత, కట్టమైపోతా అమ్మాయి గారు. ఉంచుకునేటట్టు చేస్తా. నువ్వు ఉంచుకునేటట్టు చేయి, చేసుకునేటట్టు నేను చేసుకుంటాను. కూతంత ఓపిక పట్టండి, అర్జెంట్ అండి. అయితే డ్రీమ్ సాంగ్ చేసుకోండి. విద్యాసాగర్ గారు రెడీ, 1 2 3 4. చెప్పు డాక్టర్ చూసావంట్రా స్తంభం పట్టుకుని ఎంత కసరత్తులు చేసేస్తుందో. దీని వరుస చూస్తుంటే ఎక్సర్సైజులు అన్ని బాగా చేసేసి కరణం మల్లీశ్వరి అయిపోయేటట్టుగా ఉందిరా. కరణం మల్లేశ్వరి అవదు, తాళ్ళు రామేశ్వరి అవదు, త్వరలోనే కాలు జారి పిల్లలు తల్లి అవుద్ది. అదేంట్రా నీ కూతురు చేసేది ఎక్సర్సైజ్ కాదు ఎక్సర్సైజ్. ఆ డైలాగ్ లేను బాసు, నా బాసు శబాసు, నలిపే నా ఫేసు, నవ్విలే నా నోసు, కొరికే నా లిప్స్. అదేట్రా అది మన ఎక్స్పర్ట్ వాడి పేరు కనబడుతుంది, ఇందులో ఏదో తిరకాసు ఉందో. తిరకాసు లేదు అరకాసు లేదు, నీ కూతురు లవ్ స్టోరీ రన్ చేస్తుంది. వేసే నాతో స్టెప్స్. స్వాతి పాచి మొఖాన్ని బోసు బోసు అంటూ తమ్ము అరిగిపోయేలాగా తెగ నలిపేస్తూ కలవడుతున్నావు. బోసు మీద మనసు పారేసుకున్నాను, కల్లో పాటేసుకున్నాను, పాటలో స్టెప్ వేసుకున్నాను, మధ్యలో ఒక ముద్దేసుకున్నాను, చివరిలో వాటేసుకున్నావా? ఆ వాటేసుకున్నాను. నా బోసు నా బంగారు కొండ ఇంకొకసారి అని మాటేస్తే వరకు తవడ పగిలిపోతే
ఎవ్వడు దొరకనట్టుగా ఆ పొజిషన్ లవ్ అంటే నాకు అతను బాగా నచ్చాడు. నాన్నా, నా బోస్ బాబుని ఇంకో మాట అన్నావు అంటే నేను క్షమించను. నేను కాలంటూ జారితే నా బోస్ బాబుతోనే జారుతాను. చూడమ్మా, ఇప్పుడు కాలు ఒకటే జారుతావా, తర్వాత పెళ్లి కూడా చేసుకుంటావా? ముందు కాలంటూ జారితే తర్వాత ఆటోమేటిక్గా పెళ్లి అయిపోతుంది. ఆ పెళ్లి కాదు, దినం జరుగుద్ది. నువ్వు అలా డిసైడ్ అయిపోతే కరెంట్ స్తంభం ఎక్కేసి వైర్ లట్టేసుకుని నేను సూసైడ్ చేసుకుంటాను. అప్పుడు నీ సావు కారణం నీ బాబే అని ఒక ఉత్తరం కూడా రాసి పెడతావా? ఖచ్చితంగా పెడతాను. ఆ పెడతావు.